ఏలం చేసిన వాళ్ళందరూ కూడా ఈ పూజ చేసి ఎవరైతే చేసుకున్నారో ఈ మేడి చెట్టు కింద అత్తివృక్షం కింద ఔదుంబర వృక్షం కింద దత్తాత్రేయ స్వామిని పూజ చేస్తే వచ్చే ఫలితాలు చెప్పారు. వాళ్ళ మనసులో ఏ కోరిక ఉన్నా, వాళ్ళకి ఎన్ని అరిష్టాలున్నా, వాళ్ళకి ఎన్ని దుఃఖాలున్నా కూడా వాళ్ళకి తెలియకుండానే అవన్నీ తొలగిపోతాయి. ఎవరైతే ఇది ఏమిటి, ఇది లేదు, దీని మీద నమ్మకం లేదు, ఇది ఒక దేవుడా, ఇట్లా ఎవరైతే భావిస్తారో ఆ వ్రతం దగ్గర నుంచి బయలుదేరి ఇళ్లకు వెళుతూ ఉండగానే కొంతమంది భూగి వాళ్ళు అయ్యారట, కొంతమంది పుంటి వాళ్ళు అయ్యారట, కొంతమంది స్పృహతప్పి పడిపోయి కోమాలోకి వెళ్ళిపోయినారట, రకరకాల వ్యాధులు వచ్చి దారిలో పడిపోయారట. వాళ్ళ బంధువర్గంలో ఎవరో కొంతమంది భక్తులు ఉంటారు కదా, ఈ నిందించడం వల్ల ఇట్లా అయిందని చెప్పేసి మళ్ళీ వాళ్ళందరినీ తీసుకొని మళ్ళీ ఆ చెట్టు దగ్గరికి తీసుకొచ్చి దత్తాత్రేయస్వామికి క్షమాప్రార్థన చేసుకొని ఆ నీళ్లు మార్జన చేసి వాళ్ళకి తీర్థం ఇచ్చిన తర్వాత అందరూ కూడా మళ్ళీ స్వస్థులయ్యారు. స్వస్థులైన తర్వాత అమ్మా దత్తాత్రేయస్వామి ఏంది ఇంత గొప్ప మహత్వం ఉంది, మనం పొరపాటున ఇట్లా చేశాము అని చెప్పమని వాళ్ళందరూ కూడా ప్రార్థించిన తర్వాత స్వస్థులయ్యారు. అక్కడి నుంచి మొదలుపెట్టి ఔదుంబర వృక్షం కింద దత్తాత్రేయ స్వామి పూజ చేయటం మొదలుపెట్టారయ్యా. ఈ ఔదుంబర వృక్షం కింద దత్తాత్రేయ స్వామి పూజ విశేషం ఇంత గొప్ప ఫలప్రదము అని సత్యవ్రత వ్రతంలో చివరి కథలో ఈ రకంగా చెప్పాడు. కాబట్టి మనం శంకర విద్యాలయంలో